निन्ना राष्ट्र बजेट रिलीज संदर्भंगा मन राष्ट्र मुख्यमंत्री वर्यलु जगन मोहन रेड्डी गारी आध्वर्यंलो मरी कापु संक्षेमं कोसं कापु कॉर्पोरेशन की 4000 कोट्ल रूपायलु నిధులు కేటాయించిన సందర్భంగా ప్రత్యేకంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ద్వారా గత పాలకులకి నేను చెప్పదలుచుకున్నది చూటిగా మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కల్లబల్లు మాటలు విని ఆ ఎమ్మెల్యేలు కాపు సోదరులకి మీరు ఏం చేశారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బడ్జెట్ లో కేటాయించినటువంటి నిధులు ఎన్ని కాపు కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఏంటి అని చెప్పి తెలియజేయమని మీ ద్వారా సూటిగా వాళ్ళకి ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే రాష్ట్రంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని 11 సంవత్సరాలు ఈ పార్టీని ఒక తాటి మీద నడిపించి ఆయన పాదయాత్రతో ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఒక మెజారిటీ గల పార్టీగా ఆవిర్భవించినటువంటి పరిస్థితి ప్రజలందరికీ తెలుసు మరి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కారణం నిత్య కూడా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ఆయన ఏదైతే మానిఫెస్టోలో ఆయన ప్రామిస్ చేశారో జనాలకి అవన్నీ కూడా తూచా తప్పకుండా ఒక బైబిల్ లాగా ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా ఆయన తీసుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరికీ గమనించారు ఈ రోజులో ఈ రోజు ప్రతి పేదవాడిని కూడా కదిపిన మడం తిప్పని నాయకుడు మాటిస్తే తప్పడు జగన్ మోహన్ రెడ్డి గారు అనే ఒక నిదానం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజల్లోకి వెళ్ళింది అట్లాగే సంక్షేమంగా పరంగా చూస్తే కాపు కులస్తులకి ఇప్పటికే 12000 కోట్ల రూపాయల ద్వారా సంక్షేమ పథకాల ద్వారా ఇవ్వడం జరిగింది మరి ఈ మహిళామ తల్లులు కాపు మహిళామ తల్లులు అందర్ని కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా జగన్ మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి ఎందుకంటే కుటుంబానికి స్త్రీ బలంగా ఉంటే ఆ కుటుంబం ఒదిరిల్లిదని చెప్పే ఒక ఉద్దేశంతో ఈ పథకాలన్నీ కూడా ఆయన ఇస్తున్నటువంటి తరుణం మనం గమనించాలా కాపు కులానికి మరి నవరత్నాల్లో లేని పథకం కాపు నేస్తాం ఈ మహిళామ తల్లుల్ని బలంగా చేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి మంచి అభివృద్ధి ఏర్పడుతుందని ఒక ఉద్దేశంతో ఆవిర్భవించిందే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టిందే కాపు నేస్తాం మరి కాపు నేస్తానికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ రోజు బడ్జెట్లో 4000 కోట్ల రూపాయలు కాపు కులస్తులకి ఈ సంవత్సరం కేటాయించడం ఈ రాష్ట్రవ్యాప్త కాపు సోదరులందరి తరపున కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో చూసాం కాపు సోదరుల్ని వాటేసుకొని మరి ఇటు పవన్ కళ్యాణ్ గారిని తోడు తీసుకొని అనేక వాగ్దానాలు చేసి కాపు సోదరులు ఓట్లు వేపించుకొని తర్వాత గద్దెనెక్కిన తర్వాత ఆరు నెలల్లోనే కాలుతో తట్టినటువంటి పరిస్థితి చూసాం రిజర్వేషన్ల మీద అనేక హింసలు పెట్టి కేసులు పెట్టి పెద్దలు ముద్రగడ్ పద్మనాభ గారి కాడి నుంచి ఇటు మన పార్టీలో ఉన్నటువంటి కాపులు అందరినీ కూడా మరి ఆయన కేసులు పెట్టి హింసలు పెట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం మీ అందరి కాపు సోదరులందరికీ నేను తెలియజేసేది ఒకటే మాటలు కాదు ముఖ్యం మభ్యపెట్టేటువంటి మాటల్ని మానండి దయచేసి పనిచేసే వాళ్ళని గుర్తించండి వాళ్ళని అభిమానించండి మనం అందరం కూడా ముందుకు పోవడానికి బాటలు వేసుకుందామని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా మరి ఆ రోజు పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాపు సభకి మేము ఉన్నామని చెప్పి ముద్రగడ్డ గారికి ప్రామిస్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే ఆ రోజు కేవలం ఆ మాట అనబట్టి కాపు సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు సోదరులు అందరి మీద కేసులు పెట్టారు మరి ఆ కేసుల్ని మాఫీ చేసినటువంటి మహోన్నత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే కొన్ని కేసులు తర్వాత మొన్న పూర్తిగా కూడా రద్దు చేయడం జరిగింది కాపు సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏమి చేయలేదని చెప్పి సూటిగా నేను అడుగుతా ఉన్నా
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ మాజీ మంత్రులు కానీ మీరందరూ కూడా క్వశ్చన్ సమాధానం చెప్పాలా? మీరేదో కులాన్ని మభ్యపెట్టి కులాన్ని రెచ్చగొట్టి కొంతమందిని ఏదైతే ఈ జోగి పనులు ఉంటారో వాళ్ళందరినీ వెంట వేసుకొని ఈ పార్టీకి ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనే ఒక ఉద్దేశంతో మీరందరూ ఉన్నారని చెప్పి దయచేసి కాపు సోదరులందరూ కూడా దీన్ని ఆలోచించాలా. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారే కాపులకి కాపు కాసిన వ్యక్తి. మరి అనేక రంగాల్లో అనేక మంది కాపు సోదరులు పెద్దలు ఉన్నారు. ఏ ఒక్కడైనా కాపుల కోసం కాపు ఉద్యమాల కోసం ఎవరైనా బయటికి వచ్చారా అని చెప్పి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా. కానీ ఈ రోజు ఆయన ఏ కులాన్ని చోట్ల ఏ కులాన్ని బుధా నేర్చుకోవట్ల అన్ని కులానికి ఒకే సంక్షేమం, అన్ని కులాలకి ఒకే, అన్ని మతాలకి ఒకటే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఈ రాష్ట్రంలో మహిళా మతాలు అందరూ కూడా ఆయన పక్షానే ఉన్నారు. కానీ కాపు సోదరులకు కూడా నేను తెలియజేసేది ఒకటే, మనందరం కలిసికట్టుగా ఐక్యంగా ఐక్యతతో అభివృద్ధి చెందుదాం. ఎవరు పనిచేస్తున్న వ్యక్తి అని చెప్పి గమనించాలని చెప్పి మీ ద్వారా తెలుపుతూ, మరి ఇంత పెద్ద సంక్షేమ సంఘానికి మరి ఆయన చల్లగా చూస్తున్నటువంటి తరుణంలో కాపు సోదరులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.